ఏపీ రాజకీయాల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్వయంగా రాజీనామా పత్రం రాసి స్పీకర్ కు పంపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని గంటా డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడేందుకు పార్టీలతో సంబంధం లేకుండా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. గత కొద్ది రోజులుగా గంటా శ్రీనివాసరావు ఇటు టీడీపీ కార్యకలాపాలకు కానీ అసలు రాజకీయ కార్యకలాపాలకు కానీ పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సడన్ గా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత ఆయన నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలేంటి, గంటా శ్రీనివాసరావు రాజీనామాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి అందిస్తారు. అవుట్ ఆఫ్ నోవేర్ ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు. రవిచంద్ర, ఎట్లా చూడాలి దీన్ని? లక్షలాది మంది ఆకాంక్షగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాలు సిద్ధమని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రకటన కొనసాగింపుగా ఈ రోజు ఆయన నేరుగా తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ రాస్తూ ఒక లేఖను కూడా సిద్ధం చేస్తున్నారు. ఏ రోజైతే కేంద్రం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ డిజన్వెస్ట్మెంట్ కు ఆమోద పత్రం వేస్తుందో ఆ క్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కూడా నేరుగా ఆయన స్పీకర్ను కోరారు. ఒక విధంగా విశాఖ జిల్లాలో చాలా ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి లక్షల మంది కార్మికులు కానీ లేకపోతే ఇతర ప్రజలు కానీ చాలా ఆవేదనతో ఉన్నారో ఈ ఆవేదనకు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రయత్నం చేయాలంటున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల్లో పార్టీలకు సంబంధం లేకుండా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనేది మంత్రి గంట మాజీ మంత్రి గంట డిమాండ్. ఇదే సమయంలో ఒక డెలిగేషన్ కూడా ఢిల్లీకి వెళ్ళాలి, దానికోసం నాన్ పొలిటికల్ జేఏసీ ద్వారా ఒక పోరాటం చేయాలని కూడా గంట భావిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న గంట ఒకసారిగా స్టీల్ ప్లాంట్ ఇష్యూతో మరోసారి యాక్టివ్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. ఆయన నాన్ పొలిటికల్ జేఏసీ ద్వారా మొత్తం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తను నడిపించడానికి కూడా సంసిద్ధం అవుతున్నారు. అయితే దీనికి రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద కంపెనీలు కాపాడుకోవడానికి తాము ప్రయత్నం చేస్తామని కూడా గంట చెప్తా ఉన్నారు. సెక్రటరీ గంట వ్యూహాన్ని ఎట్లా చూడాలి రవిచంద్ర, అంటే ఏ స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి? పొలిటికల్ ఎఫిలియేషన్ వల్ల ఈ ప్లాంట్ కు నష్టం జరుగుతుంది అనేది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయం. పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా నాన్ పొలిటికల్ డిఎస్సీ ద్వారా ఏదైతే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ప్రైవేట్ పరం కాకుండా చూడటం, అలాగే ఆ ప్లాంట్ మీద ఆధారపడి విశాఖపట్నానికి చాలా కీలకమైన పరిశ్రమలు కాపాడుకోవడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. నిన్న ఉదయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది ప్రకటన వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఆసక్తికరమైన ట్వీట్ ఒకటి చేశారు. మా దేహాల నుంచి శరీరాన్ని వేరు చేయడం అనేది చాలా క్లిష్టమైంది, అలాగే ఇప్పటి ఉప్పును ఇప్పటి నుంచి వేరు చేయడం అనేది కూడా అదే విధంగా చూడాలని ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత రాజీనామా కూడా సిద్ధాలు ప్రకటించారు. దానికి కొనసాగింపు కానీ రాజీనామా పత్రాలు కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర.